రాష్ట్ర విభజన 2014లో జరిగింది. 14 నుంచి 19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నువ్వు చంద్రబాబుకి స్నేహితుడిగానో ఉంపుడుగత్తిగానో ఉన్నావు. ప్రశ్నించాల్సినటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సందర్భంలో అమ్ముడుపోయి ప్రశ్నించలేదు నువ్వు. ఈరోజు 2019 తర్వాత అటు పాట మొదలెట్టినావు. ఏమి నీ యజమాని వద్దన్నాడా? 14 నుంచి 19 గురించి మాట్లాడితే మాత్రం నీ ప్యాకేజ్ కట్ చేసేస్తాను, రేటు తగ్గించేస్తానని నేను చెప్పాడా? నువ్వెందుకు ఆ సందర్భం గురించి నువ్వెందుకు మాట్లాడు? 14 నుంచి 19 గురించి నీ మాటల్లో ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు? దాన్ని ఎందుకు మర్చిపోయినావు? మీ యజమాని ఆ సమయం గురించి మాట్లాడవద్దని నీకు సూచించుంటాడని నేనైతే భావిస్తా ఉన్నాను. లేకపోతే నువ్వు ఖచ్చితంగా 14 నుంచి 19 వరకు, లేకపోతే అంతకుముందు చంద్రబాబు పనిచేసినటువంటి టెన్యూర్ 1995 to 2003 వరకు కూడా మాట్లాడి ఉండాల్సింది. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో, ఈ 65 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత జరిగినటువంటి అనేక కార్యక్రమాల గురించి, ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి, ఉత్తరాంధ్రను వెనక్కి నెట్టేయడం గురించి, ఉత్తరాంధ్రపై నిర్లక్ష్యం గురించి నువ్వు మాట్లాడి ఉండవలసింది. ఏ ప్రభుత్వ హయాంలో ఎంతెంత అభివృద్ధి జరిగిందో, శ్రీకాకుళం జిల్లాకి, ఉత్తరాంధ్రకి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు ఏం చేసినాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో కూడా ఒకసారి నువ్వు అంపేర్ చేసి మాట్లాడి ఉంటే నీ మాటలపైన ప్రజలకి ఒక నమ్మకం కానీ విశ్వాసం కానీ కలిగేటటువంటి అవకాశం ఉంది.